వాళ్ళే ఉన్నావు, పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాళ్ళ. నా డబ్బులు వాళ్ళు ఇస్తారు, వెళ్ళు. వాళ్ళెవరు అయినా నువ్వు ఇవ్వచ్చు కదా. నీకు డబ్బులు కావాలా, లాజిక్లు కావాలా? డబ్బులే కావాలి. తీసుకొచ్చారు పైసా దానే వాళ్ళ అందరే. తూ చల్లా చల్ మామ చల్ ఇస్తారా. साहब को क्या बोलना रे? ये तो वैसे भी वापस नहीं आने वाला, खाली पीली सुपारी क्यों लौटा रहा? साहब हो गया कम. ఇక్కడ బెహన్ ఉన్నది కదా భాయ్యం, ఆర్ మళ్ళీ భాయ్యం. ఇవాళ మీకు అందరికి ఓ ఫెస్టివల్ ఆఫర్. ఏం లేదు, సింపుల్గా నేను స్టోరీ చెప్తా, ఎవడైతే ఓపిక్గా వింటాడో ఒక్కడికి తాగినంత మందు ఫ్రీ. ఫ్రీ ఫ్రీ మందు ఫ్రీయా? ఆగల్ సాలే, నేనింటా తమ్మి, నేనింటా నేనింటా నేనింటా. ఈ ఏరియాలో ఇవాడు ఏం చెప్పినా నాకే చెప్పాలి, నేనే వినాలి, లేకుంటే గొంతు కొరుకుతా బిడ్డ. కూసో. అరే బేరే ఇట్రా బే సార్, ఒక ఫుల్ బాటిల్ విస్కీ సార్, రెండు సోడా, ఒక తందూరి కబాబ్, ఒక బేజా ఫ్రై, ఒక బుర్దా కపూరా. నీకేమని కావాలా తమ్మి? ముందు టర్మ్స్ కండిషన్స్ విను, స్టోరీ మొత్తం చెప్తా, చివరిలో ఒక బేతాళుడి క్వశ్చన్ ఉంటుంది, అది కానీ చెప్పకపోతే. ఈ వేణు పైల్వాన్తోటే క్వశ్చన్ సార్, ఆకాశంలో సుక్కలను చెప్తా, కోడి ముందా గుడ్డు ముందా అంటే చెప్తా, ఎటువంటి క్వశ్చన్కైనా ఆన్సర్ ఇప్పుడు. తమ్మి చిన్న మాట, నీ స్టోరీలా కత్తులతో సావాసం ఫ్యాక్షనా, లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సెంటిమెంట్? అదేం కాదు మనది, డిఫరెంట్ స్టోరీ. తమ్మి నీ స్టోరీలా కామెడీ ఉంటుందా? ఫుల్. ఫైట్లు ఉంటాయా? అరే మన స్టోరీ స్టార్ట్ అయ్యేదే ఫైట్ తోటి. నువ్వు పిలుస్తుంటే నాకే అనపట్లేదు. అలా కాదురా వెంకటేశ, పని చేద్దాం, ఇద్దరం కలిసి అరుద్దాం.
అన్నా ఇక్కడే ఉన్నావా? ఎందుకు అంత అర్పరిస్తున్నా పిచ్చానికి? బండి రిపేర్ చేసుకో, డబ్బులు అడిగితే దొబ్బేమన్నాడు. అరే అన్న చూస్తే అరవింద్ స్వామిలకి సాఫ్ట్ ఉన్నాడు. అట్లా అన్నాడు, నువ్వే గల తిను. అడిన్నది కరెక్టే. అదేందన్నా ఇంత పెద్ద బ్యాచ్ మెయింటైన్ చేస్తున్నావు, అంత మంచి కారు, మా పైసలు నీకెందుకన్నా? ఇచ్చేనా ప్లీజ్. నీకు ఎవరిని పైసలు అడుగుతున్నావు తెలుసా? అసలు నేను ఎవరో తెలుసా? ఈ ఏరియాలో ఎవరినైనా అడుగు, నా పేరు చెప్తారు, నా ఫోన్ నంబర్ చెప్తారు, నా అడ్రస్ చెప్తారు, నేను ఎంత డేంజర్ గానే చెప్తారు. మర్యాదగా చెప్తున్నా, చాల్ పైసలు గీసలేం లేవు. నీకు ఉత్తరాలేం రాలేదురా? మనకెప్పుడు వచ్చాయి కానీ. ఈ అన్న ఎవరో తెలుసా నీకు? ఎవడాడు వారిని? అట్లానే వెయిందే అన్న, ఈ ఊళ్ళో వరల్డ్ ఫేమస్. పోనీ ఇంటి అడ్రస్ ఏమన్నా తెలుసా? తెలీదు. కనీసం వీడి ఫోన్ నంబర్ ఏమైనా? మనిషే తెలియదు అంటుంటే ఫోన్ నంబర్ అంటావేట్రా? పోనీ ఈ కొండిగాడి గురించి డీటెయిల్ ఏదైనా ఒక్కటైనా తెలుసా నీకు? తెలదురా బాబు, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. నీ గురించి ఏం తెలియదంట? పైసలు తీద్దురా అన్నతో మాజాకులాడుతుంది. నాటకాలు దొప్పుతున్నారా? పైసలు అడుగుతుంటే నాటకాలు. కొట్టిండు గట్టి కొట్టిండు. దగ్గర డబ్బులు ఏంటరా? వీడు కావాలని నన్నే కొడుతున్నా, ఇంకా నాతో కాదన్నా అన్నా. వీడిని గ్యాంగ్లకి వెళ్ళి తీసేయనా? ఇందిరా నీ తొక్కలో డిస్కషన్. ఒక్కొరొక్కరు పత్రైంది రాయమన్న కబడ్డీ ఆడుతున్నారా? గిరాయించుడు. ఏం చూస్తున్నారు కొట్టుబే? అది చర్రా లేకుండా ఎంత కొట్టినా అన్నిటి విడిపోతున్నా నా కొడుకులు. కొడితే ఏంటమ్మి? మళ్ళీ కొడితే ఏంటమ్మి? తోలు తీస్తా బిడ్డ. నేను ఏమనుతామి నిన్ను? నేను ఎవరో తెలుసా అన్న? తెలియదంటే బాయ్, నన్ను దొల్లి తిరిగితమ్మి. పైసలే కదా ఇస్తా, నీతో నుండి ఒకటి నాతో నుండి రతమ్మి. పట్టు తీసుకో అన్న, వస్తా. నాకు పని ఉంది. ప్లీజ్ రా. నా అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్ లో చాటింగ్ వచ్చే టైం అయింది. నేను వెళ్ళి ఆన్లైన్ లో అచ్చుకు పుచ్చుకు ఆడుకొని వచ్చేస్తా. నీకు అమెరికా గర్ల్ ఫ్రెండ్ ఫేస్బుక్? నేను నమ్మాలి. నమ్మాలి రా, నమ్మాలి. ప్రేమకు కలర్స్ తోను కంట్రీస్ తోను సంబంధం లేదు. మల్లెపూ లాంటి మనసుంటే చాలు. మల్లెపూవో మొగలి పువ్వో, ప్రొఫైల్ లో ఈడి ఫోటో బదులు మహేష్ బాబు ఫోటో పెట్టాడు. ఆ పిచ్చిది ఈడే మహేష్ బాబు అనుకుని తెగ కమిట్ అయిపోతుంది. మహేష్ బాబు అంత చీప్ అయిపోయాడు నీకు? అంటే అదే ఈ విషయం అమ్మాయికి తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఇడు వెళ్ళిపోద్ది. నువ్వు నోరు మీద అమ్మాయిలు అంటే అంతే. వాళ్ళు ఓకే అన్నంత వరకు మనం కుక్క పిల్లల్ని వెయిట్ చేసామనుకో, ఆ తర్వాత మనం ఎన్ని ఎదవేశాలు ఇచ్చినా విశాలమైన హృదయంతో క్షమించేస్తారు. క్షమిస్తారు పక్కడా. ఎలా పడింది అన్నది పాయింట్ కాదన్నయ్య, పడిందా లేదా అన్నది పాయింట్. చూసావా, బాగా తేడా ఉన్నావురా. నేను కాదు, నువ్వు తేడా. చూసావా చుట్టూ ఎన్ని రకాల పీసులు ఉన్నాయో? ఈ పీసుల్లో ఒక్క పీసు కొన్నికి లైన్ అయ్యాలనిపించట్లేదా? నువ్వే అన్నావు కదరా వీళ్ళు పీసులని. నాకు కావాల్సిన పీస్ కాదురా అమ్మాయి. అమ్మాయి ఎలా ఉండాలి తెలుసా? ఎలా?
తను చూడగానే గుండె మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ అయిపోవాలి. గాల్లో రాశితరం పాట వినపడాలి. ఏమవుతుందిరా? హలో, అతిథులారా, భ్రష్టులారా, బాధా సర్ప దష్టులారా, మీ చేతుల్లోని గీతల్ని మీ నుదుటి రాతల్ని మార్చి మింగడానికి మెతుకులేని మీ అతుకుల బతుకుల్లో ఉషస్సులు ఉషోదయాలు వెలిగించడానికి వస్తున్నాయి 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 జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయి. ఇడు వంద, ఇడు ఒక మిషన్ చక్రం పీల్చి పిప్పి చేస్తున్నాడు. ఇక మనుషుల్లో నాలుగు రకాలు. మొదటిది టైం ఉండి మనీ లేని వాళ్ళు. ఇక రెండో రకం డబ్బుండి టైం లేని వాళ్ళు. నేను తయారు చేయబోయే మీలాంటి వాళ్ళు. గంటల కొద్ది టైము, కోట్ల కొద్ది డబ్బు పుష్కలంగా ఉంటాయి. దానికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. అదేంటో మీకు చెప్పమంటారా? మేము వద్దంటే వదులుతావా? చెప్పు. ముందు మీరు తలా 10,000 కట్టి ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి. అలాగే మరో ముగ్గురిని ఈ స్కీమ్లో జాయిన్ చేయించండి. వాళ్ళు కట్టే డబ్బులో మీకు 10% కమిషన్ వస్తుంది. వాళ్ళు కూడా తలవ ముగ్గురిని జాయిన్ చేస్తారు. వాళ్ళందరూ కట్టే డబ్బులో కూడా మీకు 10% కమిషన్ వస్తుంది. అతి కొద్ది కాలంలోనే మీకు తెలియకుండానే 1,000,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 1,00,000,000 సంపాదిస్తారు. కార్లు బంగ్లాలు కొనుక్కుంటారు. అర్థమైందా? ఇంకోసారి చెప్పనా? వద్దు సార్, మొత్తం అర్థమైంది. మమ్మల్ని వదిలేండి సార్, నాకు జ్వరం వచ్చినట్టుంది. అలాగే పరిగెత్తుకు వెళ్ళండి, 10,000 తిరిగి రండి, మీ జీవితాలు మార్చేస్తా. రైతు బజార్ అంతా ఇంట్లో ఉందిరా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి ఎవరు కొట్టారు? దేబకు ఫీజు కొట్టేసినట్టుంది. నేపాలోడు కూడా మండరత్నం పాట పాడుతున్నాడు. దొబ్బుతున్నా రోజు లోపల చచ్చిపోతున్నారు వాళ్ళని హింస తట్టుకోలేక. అదేంటి అల్లుడు, బయట వాళ్ళు అలాగా రెస్పాండ్ అవ్వట్లేదు. పో, నువ్వైనా జాయిన్ అవ్వచ్చు కదా. ఏంటి జాయిన్? చివరికి నీ దెబ్బ తట్టుకోలేక నా ఫ్రెండ్స్ కూడా రావట్లేదు షెడ్కి. కావాలంటే ఈయన తగులుకో. ఇదిగో సీను. స్కీము గీము అన్నాడు, మొహం పగిలిపోతామనుకున్నాము. ఏంట్రా ముగ్గురు, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురు జాయిన్ చేయించడం? నువ్వు స్టైల్ అనుకుంటున్నావురా? బూగు జాయింట్ ఎత్తులేవు, పెడే రంగురంగు సొక్కలు వేసుకుని నువ్వు పెడే. ఏంటి మా ఏదో అడుగుతున్నారు? ఏం లేదురా బాగోగులు, బాగా తెలుసుకుంటామయ్యా. అరే ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయింది, ఈ కరెంట్ బిల్ కాస్త కట్టేరా. అలాగే నాన్న, బాయ్. థ్యాంక్స్. ఇదిగో బావా, ఆఫీస్కి లేట్గా వెళ్ళటం ఏంటి? వర్క్ అయిన తర్వాత డెడికేషన్ సిన్సియారిటీ ఉండాలి కదా. ఏముందిరా పీసు, ఒక్కసారి అలా ముట్టుకొని చచ్చిపోవచ్చు. అసలు వేడి తెలిసే వరకు దిగొద్దు మేడం. అవసరమైతే బిళ్ళమే బిళ్ళ, బిళ్ళమే బిళ్ళ, ఎన్ని రూపాయి బిళ్ళ నేను ఇస్తాను మేడం. అయిపోతే బాబు రూపాయి, అమ్మ రూపాయి, పాప రూపాయి వెళ్ళేవా? పీసు రూపాయి ఇస్తా, నీకేంటి రూపాయి? అది పీసు కాదురా అమ్మాయి. ఆ అమ్మాయి అయినా పీసు అయినా అంటే బిల్డింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ రాసేతారా పాట. నీ టైం బాగుందరా, వెళ్ళి మాట్లాడు. వద్దు, వెళ్ళి మాట్లాడా.
అది మనం ఇక్కడే ఉండగా ఎలా మిస్ అయిందబ్బా? అరే పండ్రగా, నువ్వు ఎక్కడ ఉండగా 1.5 కిలోమీటర్ రేడియస్ లో ఒక్క మంచి పని అన్న జరుగుద్దంటరా? అయినా పీసిని అమ్మాయి నాకేమని చెప్పావా? ఫస్ట్ ఇంప్రెషన్ చేద్దాం కదరా. నేను చూసుకుంటా. ఏమండి ఇక్కడ వెయింగ్ మిషన్ మీద?